మొత్తానికి నా కోసం నానా పాటలు పడి 100 రూపాయలు తీసుకొచ్చారు అన్నమాట మన పద్ధతి అంతే 1960s లోనే నా సరుకు అయిపోయింది అంటాడా పనిగడు రాస్టల్ నేను పట్టుపడితే వదిలిపెట్టను చెంచల మనం సంచలనం సృష్టిద్దాం అన్నయ్య 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 కొంప మురిపోయింది అన్నయ్య అన్యాయం జరిగిపోయింది అన్నయ్య రాంగ్ టైం లో రాంగ్ ఎంట్రీ సృష్టించాలక ఈ రాంగ్ గడిపలే ఉంటారా ఎవరైనా చచ్చారా కాదు లేచిపోయి నీ పెళ్ళని తిరిగి వచ్చిందా లేదు నీ పెళ్ళనే ఎవరు ఎత్తుపోయా అన్నయ్య నువ్వే కంగారు పడకు ఏమిటా పిచ్చి నవ్వు ఇది పిచ్చి నవ్వు కాదురా పిచ్చివాడా నీ వదిన పేడ వదిలినందుకు ఆనందపు నవ్వు తప్పన్నయ్య నేను వాళ్ళతో మాట్లాడాను 100,000 రూపాయలు ఇస్తే వాళ్ళు వదిన వదిలిపెడతామన్నారు ఈ 100,000 రూపాయలు తీసుకెళ్లి వదిన తీసుకొస్తాను ఇది మీ బండ వదిన కాదురా నా ముద్దుల చెంచలకి ద్రోహి ఈ 100,000 నేను పుట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా ఉండు నీ పని చెప్తాను ఇంకా ఎక్కడ నిలబడ్డావా ఎక్కిన మత్తు దిగిపోయింది వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది అవతలికి పోరా చెంచల తొందరపడి నీ పుస్తకం చదవనకు నీ 110,000 ఇస్తాను చెంచల నాకే సొంతం 110,000 ఆగండి అంచెలంచెలుగా మీదకి వస్తున్నారు అదేమిటి 100,000 రూపాయలు ఇచ్చాను కదా మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా అయితే నేను 20,000 ఇస్తా చెంచల ముందు తీసుకురండి ఇప్పుడే తెస్తా దొంగ సచ్చిన వాళ్ళారా తలుపు తీయండి రా నువ్వని చెప్తాను మర్యాదగా తలుపు తీస్తా లేదా రేయ్ నేను బయటకు వస్తే చంపేస్తాను రా రేయ్ అబో 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 ఉంది బయట బాబోయ్ చంపేస్తారా సావరా ఏయ్ చంపేస్తారా చంపేస్తారా ఏయ్ రాస్కల్ ఏయ్ ప్రాణం తీస్తారా ఏయ్ తమాషాకున్నారు అన్నట్టే ఏయ్ బాబు పని దిక్కమల సచ్చిన ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు నా కోసం ఇన్ని దెబ్బలు తిన్నావా పర్వాలేదు వదిన తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే కానీ దేవుడు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు ఏమన్నాడు శని వదిలిపోయిందన్నాడు మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదిన పర్వాలేదు చెప్పు బాబు నేను చెప్పలేను వదిన చెప్పు బాబు అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నారు నాతో చెప్పించొద్దు చెప్పించొద్దు ఏమిటి చెంచల్ ఇంట్లోనా 20,000 పట్టుపడితే వదలరు కదా ఇంకా పట్టుకోలేదు కదా చెంచ పత్రకాని వదిన నమ్మొద్దు ఇదంతా నాటకం ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళవే ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే చూసావా భద్రం నీ అందాల కాలు ఎలా గుర్తుపెట్టావో కాలే కాదు నా చేతి దెబ్బ కూడా ఎంత చెంచరా చూసావా ఎలా నాటకం ఆడాను ఆ 100,000 అకౌంట్ తీసుకో నా 10,000 అప్పుగా రాసుకో నన్ను నీ వాణ్ణి చేసుకో చేసుకోవాల్సింది నేను కాదు మరి అటు చూడు ఈమెవరో తెలుసా పార్వతి నీ భార్య అంతేకాదు నాకు అక్క కూడా నువ్వు చేసిన నీచ పనులు కప్పిపుచ్చుకోవడానికి మా అక్క లేచిపోయిందని ప్రచారం చేశావు నీకు బుద్ధి చెప్పడానికి నేను ఈ నాటకం ఆడాను నీ గుట్టంతా టేప్ చేశాను తెలుసా మర్యాదగా మా అక్కని కాపురానికి తీసుకెళ్ళకపోయావో నీ మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తా వద్దు ఏలుకుంటాను పార్వతి పద